ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರೇ ನಮಃ ದಯಂದನಸ ಸ್ಮರಂದಿರಸ ನಮಿ ಮನೋ ಯಾವುದೇ లోపల భావశుద్ధి ప్రకరణంలో కోపము అనేటువంటి ఒక కోణాన్ని మనం బాగా కూలంకషంగా దాని మీద మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తూ ఉన్నాము సవివరంగా దాంట్లో అంతర్భాగంగా ఈ మధ్య మాట్లాడుతుంటే నాకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తూ కోపం గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం చెప్పారు అది అందరూ అందరితో పంచుకోవాలనిపించేటువంటి ఘట్టం ఒక ఇంట్లో ఒక పిల్లాడికి ఒక తండ్రికి వాగ్వాదం జరుగుతుంది వాగ్వాదం జరిగి ఆ పిల్లాడికి తరచు కోపం వచ్చేయడం చిరాకులు వెంటనే ఆ కోపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ తండ్రి నీకు నీకింత కోపం వస్తుంది ఇది అంత మంచిది కాదేమో అని అడ్వైజ్ చేస్తాడు చేస్తే అలా కాదు నాకు కోపం వస్తుందంటే నాకు చిరాకు లోపల అసహనం అంటాడు అయితే ఆ తండ్రి ఏంటనంటే సరేరా నువ్వు కోపగించుకున్నప్పుడల్లా నాకు ఒక పని చేయ నీ కోపాన్ని వద్దనను కానీ నాకు ఒక చిన్న పని చేసి పెట్టన్నాడు ఏమిటి అని అడిగితే నీ కోపం వచ్చినప్పుడు ఒక మేకు సుత్తి నేను అక్కడ పెడతాను ఆ ఏరియాలో దాన్ని ఎవరు దేనికి వాడొద్దు కేవలం నీ కోపానికే వాడుతాం కోపం వచ్చినప్పుడల్లా నువ్వు వెళ్ళి ఆ మేకు తీసుకుని సుత్తి తీసుకుని గోడ మీద దిగ్గొట్టు ఈ గోడ మీద మొత్తం దిగొట్ట అయితే కోపం వచ్చినప్పుడల్లా వాడు ఒక మేకు దిగ్గొట్టడం వదిలేయడం అలా చూస్తే ఒక రెండు నెలలు మూడు నెలలు అయ్యేటప్పటికి గోడంతా మేకులైపోయింది వాళ్ళ నా నుండి ఆ అబ్బాయిని పిలిచి అతను కాముగా ఉన్నప్పుడు ఒరే ఇన్ని మేకులు పడిపోయాయి గోడ మీద అంటే అవును మరి నాకు అంత చిరాకు వచ్చేస్తుంది నాకు అంత కోపం వచ్చేస్తుంది మరి నన్ను ఏం చేయమంటావు నేనేం చేయలేకపోతున్నానని అప్పుడు వాళ్ళ నుండి సరేరా పోన్లేరా ఇంకా మళ్ళీ స్థలం లేదు కొత్త గోడ లేదు కొట్టడానికి నువ్వు ఒక పని చేయి ఈ మేకులన్నీ తీసేయన్నాడు వాడు కూర్చొని మేకులు మొత్తం తీసేసాడు మొత్తం తీసిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చే అబ్బాయిని చూపించాడు రే ఇప్పుడు ఈ గోడ మీద ఏముందిరా అన్నాడు నాన్న కన్నాలు ఉన్నాయన్నాడు అన్నీ మొత్తం కన్నాలు కన్నాలుగా ఉందన నువ్వు మేకు దగ్గొట్టావు మళ్ళీ మేకుని తీసేసావు వెళ్ళిపోయింది పోయింది కానీ కన్నం ఉండిపోయింది అలాగనే నీ కోపం వస్తుంది పోతుంది కానీ ఆ కోపం తాలూకా పర్యవసానం ఉందే దాని యొక్క పరిణామం ఉందే అది మాత్రం మనస్సులో ఒక మరకలా ఒక గాయంలాగా అలా మిగిలిపోతుందిరా అంటే బాగా గమనించండి కోపం అనేది ఒక రెస్పాండ్ అయితే పర్వాలేదు కానీ నా రెస్పాండ్స్ నుంచి కోపం వస్తే పర్వాలేదు కానీ నా రియాక్షన్ నుంచి వచ్చినప్పుడు కోపము ఒక మరక ఏర్పడుతుంది ఒక కన్నం ఏర్పడుతుంది ఒక ఛిద్రం ఏర్పడుతుంది ఉపమానానికి నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను కొంతమంది మీద పని కట్టుకొని వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు అంటే వేరే రకంగా అంటే కోప్పడకపోయినా వాళ్ళ లోపల ఏదో ఉంటుంది అనీజీనెస్ ఉంటుంది ఏదో లోపల సతమతం అవుతూ ఉంటారు దానికి ఏదో మేకు కొట్టినట్టు ఒక్కొక్క మాట వేస్తూ ఉంటారు వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటారు మేము ఆ మేకు కొట్టేస్తే ఒక మాట వేసేస్తే బా నాకు దురద తీరిపోయింది అనుకోవచ్చు కానీ ఆ మేకుని మళ్ళీ తొలగించిన రోజు ఖచ్చితంగా అక్కడ రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం మటుకు పూడ్చాలంటే చాలా కష్టం మళ్ళీ మళ్ళీ వేరే ప్రయత్నం చేయాలి అయితే బయట రంధ్రాన్ని సిమెంటో లేకపోతే వేరే ఇంకోటి ఏదన్నా మాలు పెట్టి పూడ్చేయచ్చేమో కానీ మనస్సులో ఏర్పడ్డ రంధ్రాన్ని మనస్సులో ఏర్పడ్డ గాయాన్ని పూడ్చలేము అందుకని గుర్తుపెట్టుకోండి నేను కోపగించుకుంటున్నానంటే నా కోపము రెస్పాన్స్ ఉండాలి తప్ప రెస్పాన్స్ నుంచి వచ్చిన కోపం అవ్వాలి తప్ప రియాక్షన్ నుంచి వచ్చిన కోపం కాకూడదు దానికి చాలా వ్యత్యాసం ఉంది రెస్పాన్స్ అని అంటే ఒక సందర్భం ఉంది ఒక సన్నివేశం ఉందనుకోండి ఆ సన్నివేశానికి తగ్గట్టుగా నేను రెస్పాండ్ అవుతాను అదే నేను వ్యక్తిత్వము వ్యక్తి మీద నేను వ్యక్తిగతంగా పెట్టుకున్నప్పుడు రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాను నెపం కోసం ఎదురు చూస్తాను ఏ దొరుకుతుంది ఆ కుంటిసాకని ఆ దొరికినప్పుడు ఆ వ్యక్తి మీదకి ఎక్కిపోయి వాణ్ణి నేను చిందరవందర చేసే ప్రయత్నం చేస్తాను అలాగ చేస్తున్నాను అని అంటే గుర్తుపెట్టుకోండి అది నా లోపల ప్రాబ్లం ఉంది నా లోపల ఏదో గాఢమైనటువంటి సమస్య ఉంది అపరిష్కృతమైనటువంటి సమస్య లోపల మురిగిపోయి ఉంది దానివల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ అవి అదే ఒక వ్యక్తి నేను సహజంగానే మామూలుగా ప్రేమిస్తున్నాను నా కింద నౌకర్ అవ్వచ్చు నా ఫ్రెండ్ అవ్వచ్చు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు నా పరిధిలో నాకు పరిచయం ఉన్నటువంటి వారిలో ఎవరితోటైనా సరే గుర్తుపెట్టుకోండి నాకు ఏ రాగద్వేషాలు లేవనుకోండి వాళ్ళ వల్ల ఒక పొరపాటు జరిగితే అరే ఇది ఎందుకు చేసేవాను అసలు ఈ పొరపాటు ఎందుకు జరిగింది ఇది ఇది సెన్స్ కదా ఇది చిన్న సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఇదేం ఉండదు కదా అని చెప్పడం గుర్తుపెట్టుకోండి మన లోపల కనుక వ్యక్తిగత రాగద్వేషాలు లేనప్పుడు మనం కోపాన్ని ప్రదర్శిస్తే అవతల వ్యక్తి కూడా దాన్ని ద్వేషంతో తీసుకోడండి వాడు ఆలోచిస్తాడు నాకు కూడా ఆగ్రహం వస్తుంది కానీ నేను ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించను నాకు వ్యక్తుల మీద ఆ ద్వేషం పెట్టుకోకూడదు అని ఒక ఒక సాధన చేస్తూ ఉన్నాను వ్యక్తుల మీద ద్వేషం ఉండొద్దు మన టార్గెట్ అది కాకూడదు అనేది ఒక సాధనలో భాగంగా పెట్టుకున్నాను నేను ఎందుకంటే వ్యక్తుల మీద ద్వేషం పెట్టుకుంటే ఆ తర్వాత ఈర్ష్య పగ ప్రతీకారాలు లోపల లేనిపోని గందరగోళాలు వచ్చి నా ప్రశాంతత పోతుంది నా ఆనందం పోతుంది నాకు కాబట్టి నేను మరో ఉపమానం కూడా చెప్తూ ఉంటాను ఏంటనంటే గడ్డి మేటుని కాల్చేయాలని చెప్పి అగి అగ్గిపుల్ల పరిగెడుతూ ఉంది కాలుతూ బగబగ కాలుతూ అగ్గిపుల్ల వెళ్తుంది ఈ లోపల సాధువు వచ్చి ఏమిటి ఎక్కడికి పోతున్నావు ఇలా కాలుతూ మండుతూ ఎక్కడికి పరిగెడుతున్నావు అని అంటే నేను ఆ గడ్డి మేటుని కాల్చాలనుకుంటున్నాను ఎందుకంటే దాని మీద కోపం కసు ఉంది పగుంది ఇప్పుడు ఆ సాధువు అన్నాడు నువ్వు గుర్తుపెట్టుకో ఆ గడ్డి మేటును కాలుస్తావో లేదో తెలియదు కానీ ముందు నువ్వైతే కాలిపోతున్నావుగా నువ్వైతే తగలడిపోతున్నావు కదా అనగా అనేది ఆగింది ఒకసారి అలాగా మనం దేన్ని కాల్చాలనుకున్న ముందు మనం కాలాలి ఆ నియమాన్ని మీరు గుర్తించండి దేని మీదైనా మనం పగ తీర్చుకోవాలి అనుకుంటే ముందు మనం బలైతే బలవ్వడానికి ప్రిపేర్ అయితేనే మనం పగ తీర్చుకోవచ్చు కొంతమంది ఉంటారు ఇంక వాళ్ళు నేను ఏమైపోయినా పర్వాలేదు నేను చచ్చిపోయినా పర్వాలేదు నేను కుక్కసావు వచ్చినా పర్వాలేదు అవతల వాడిని ఏదో చేసేస్తానని అది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్ వల్నరబుల్ థింగ్ అది అది పెద్ద బలహీనత మనిషికి అరే నేను బతుకున్న తర్వాతే మంచో చెడో ధర్మమో అధర్మమో తప్పో న్యాయమో ఏదైనా అసలు నా బతుకునే తీసేస్తే ఇంకా తర్వాత ఏముంది అక్కడ నా బతుకే లేకపోతే దేవుడున్నా ఏమిటి గొప్ప ధర్మమున్నా గొప్ప ఏమిటి ఏది గొప్ప చెప్పండి అలాగని నా బ్రతుకు కోసం తప్పుడు మార్గం అధర్మం మార్గం ఎంచుకోమని కాదు ధర్మంలోనే బ్రతకాలి ధార్మికంగానే ఉండాలి ధర్మానికే మనం మగ్గు చూపాలి ధర్మం వైపే నిలబడాలి కానీ గుర్తుపెట్టుకోండి మన ఆత్మ ధర్మం కూడా ప్రాణధర్మం కూడా చాలా గొప్పది కొంతమందిలో ఒక కసి పగ వచ్చేసి నా తలకాయ తెగిపడినా పర్వాలేదు అవతల ఒక రెండు తలకాయలైనా తీసేస్తానన్న స్థితిలోకి వెళ్తారు చూసారా అది ఒక రకమైన బలహీనత అది తన మీద తనకు కలిగినటువంటి ఒక గాఢమైనటువంటి మోహం ఆ అహంకార మమకారాలు ప్రేరణ చేస్తాయి మనిషిని కాబట్టి శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలు అంటాడు కామక్రోధ వియుక్తైస్తూ ఆత్మవశ్యైర్ ఆత్మవశ్యైర్విధే ఆత్మ ప్రసాదమధిగచ్చతి ఒక అద్భుతమైన శ్లోకం అండి క్రోధం గురించి ఎంత అద్భుతమైన శ్లోకం అని ఇది ఈ కోపానికి రెండు కారణాలుంటాయి ఒకటి నాకు ఎప్పటినుంచో అలాగా అపరిష్కృతంగా ఉన్నటువంటి లోపల ఒక అనాలోచితమైనటువంటి అపరిష్కృతమైనటువంటి ఒక భావన ఒక వ్యక్తి మీద కానీ ఒక సంఘటన మీద కానీ నాకు అలా లోపల కుత 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 ఉడుగుతూ మరుగుతూ లోపల మురిగిపోతూ ఉంటుంది ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ భావన నన్ను రెచ్చగొట్టి లోపల ఎలా చేస్తుందంటే వెళ్ళు వాడిని వేసి ఇప్పుడు కొట్టు వాడిని ఏదైనా చేసే అన్నట్టుగా మనల్ని రెచ్చగొట్టి లోపల ఆ భావన మనల్ని రెచ్చగొట్టేసి బయటికి తోస్తుంది లేదా గుర్తుపెట్టుకోండి బయట సంఘటన ఏదో జరిగింది అనుకోకుండా ఆ సంఘటనని నేను వెంటనే దానికి ప్రతిస్పందించాను ఆ సంఘటన జరగగానే నేను స్పందించాను దానికి చూడండి ప్రతిస్పందన వేరు ప్రతిచర్య వేరు రెస్పాన్స్ ఈజ్ ప్రతిస్పందన రియాక్షన్ ఈజ్ ప్రతిచర్య సో ఇక్కడ ప్రతిస్పందన ఉంటుందే కానీ ప్రతిచర్య ఉండదు సాధకుడిలో ప్రతిస్పందన ఉంటుంది ప్రతిచర్య ఉండదు ప్రతిచర్య ఉండదు ప్రతీకార చర్య కూడా ఉండదు ఇది సాధకుడి యొక్క సాధనలో కోపం మీద వాడు అధిగమించినటువంటి స్థితి సాధన ద్వారా కోపాన్ని అధిగమించిన స్థితిలో వాడికి ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది ప్రతిస్పందన కూడా ఉండకుండా ఉండాలంటే వాడు జడుడైపోవాలి ఇక ప్రపంచం మొత్తాన్ని వదిలేసి ఇది ధర్మం లేదు ఏది లేదు అన్నీ వదిలేసి వాడు ఏకాకిగా ఎక్కడో అడవిలో లేకపోతే సమాజంలో అయినా సరే ఏది పట్టనట్టుగా అలా కూర్చున్నటువంటి జడుడయి ఉంటేనే ప్రతిస్పందన కూడా ఉండదు కానీ కాస్త కూస్త శరీరంలో వాడికి స్పృహ ఉండి సమాజం పట్ల ఉండి ధర్మం పట్ల ఉండి అన్ని రకాలుగా వాడు కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాడి కళ్ళ ముందు వాడి సమక్షంలో వాడు బ్రతికుండగా ఏదైనా ఒకటి ధర్మానికి గ్లాని జరిగినా ధర్మానికి ద్రోహం జరిగినా ప్రతిస్పందించడం వాడి కర్తవ్యం కనీస కర్తవ్యం అంతేగాని ప్రతిచర్యలు ఉండవు అంతేగాని ఆ వ్యక్తి మీద కెళిపోయి ఆ వ్యక్తిని తిట్టి వ్యక్తిత్వాల్ని తిట్టి ఆ వ్యక్తుల మీద దాడి చేయాలనుకుని వాళ్ళని దిగజార్చాలనుకుని వాళ్ళని కించపరచాలనుకుని అటువంటివి ఉండవు అది ఉంటే వాడు సాధకుడు కాదు అది గుర్తుపెట్టుకోండి వాడికి ఏదో అజెండా ఉంది సెల్ఫ్ అజెండాతోటి వాడు మోటివ్తో వెళ్తున్నాడు అందుకనే ఒక సాధకుడికి అజెండా ఉండదు కాబట్టి ధర్మమే వాడి యొక్క ధ్వజం అందుకనే వాడిలో వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం అవుతుంది వాడు ఒకవేళ ఎత్తినా ధర్మధ్వజం ఎత్తుతాడే తప్ప వాడు ఊరికినే కామక్రోధాల్లో కొట్టుకుపోయేటువంటి సాధకుడు కాలేపాడు అందుకనే ఇక్కడ మన కోపం ఏదైతే ఉందో మనలో పుట్టే కోపం ఏదైతే ఉందో ఇది రెండు రకాలు ఒకటి బయట సంఘటన వల్ల నాలో కలిగే ప్రతిస్పందన రెండు జస్ట్ బయట ఏదో ఒకటి చిన్న కారణం జరిగిందంటే దానికి లోపల ఆల్రెడీ కుత కుత ఉడికేటువంటి మరిగేటువంటి మురిగినటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్య నన్ను రెచ్చగొట్టి బయటికి తీసుకెళ్ళి ప్రతి చర్యలకి పాల్పడేలా చేస్తుంది ఇది ఈ క్లారిటీ ఉండాలి మనకు కోపం వచ్చినప్పుడు నీకు ప్రతిస్పందన లేకపోతే నీ ప్రతిచర్యన అది ఒక్కసారి మీరు గమనించండి కోపం వచ్చినప్పుడు గమనించలేం అయిపోతుంది కానీ అయిన తర్వాత ఒకసారి మీరే ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు నాది విన్న తర్వాత కూర్చుని మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరి మీద ఎలా స్పందించారా లేకపోతే ప్రతిచర్య చూపించారా మీరు చూపించిన కోపం వెనక ప్రతిచర్య అనే గుణముందా అంటే అట అలాంటి భావజాలం ఉందా లేదు ప్రతిస్పందన అనేటువంటి భావజాలముందా అంటే సహజ చర్య నాది సహజంగా మన నుంచి వచ్చే ప్రతిస్పందన లేదు రచ్చగొట్టినటువంటి అపరిష్కృతమైన సమస్య ద్వారా వచ్చినటువంటి ప్రతిచర్యన ప్రతిచర్యకి లోపల అపరిష్కృతమైన సమస్య కారణమవుతుంది ప్రతిస్పందనకి సహజమైన స్థితి కారణమవుతుంది అంతే ఆ ప్రతిస్పందించినప్పుడు ఆ కోపగించుకున్నప్పుడు కూడా దాంట్లో ఒక బ్యూటీ ఉంటుందండి ఎందుకు ఆ బ్యూటీ ఉంటుందంటే బికాస్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఎర్ఫోర్ దే ఈస్ ఏ బ్యూటీ నా డ్యూటీని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు నేను నేను ప్రకటించే నా నుండి ప్రకటన అయ్యేటువంటి కోపం కూడా ఒక బ్యూటీగానే ఉంటుంది అంటే అది చాలా బాగుంటుందండి నేను ఆ కోపాన్ని పొందాను కొంతమంది ద్వారా మా గురువుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా సరే ఇవి నేను ఎప్పుడైనా ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ప్రదర్శించినా నాకు చాలా ఎంజాయ్ చేస్తాను దాన్ని కోపాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఎలా ఉండాలి చెప్పండి లోపల ఎంత లీజర్ ఉండాలి అందుకనే మా గురువుగారికి దన్నం పెట్టుకోవాలి ఆయన అంటారు యాక్టివిటీ నువ్వు కోపంలో ఉన్నా నువ్వు పెద్ద ఆలోచనలో ఉన్నా పెద్ద పనిలో తలమునకలై ఉన్నా ప్రవచనం చెప్తున్నా ఎందులో ఉన్నా సరే నువ్వు ఏం చేస్తున్నా ఎనీ యాక్టివిటీ ఎనీ మల్టిపుల్ యాక్టివిటీ యు టేకప్ కానీ లోపల ఇన్నర్ లీజర్ ఉండాలి యాక్టివిటీ ఇన్నర్ లీజర్ ఇది చాలా రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ యాక్టివిటీ అంటే ఫుల్గా ఎంగేజ్ అవ్వడం లీజర్ అని అంటే ఫుల్గా విత్డ్రా అవ్వడం ఇది రెండు ఎలా సాధ్యం ఒక వ్యక్తికి అదే కృష్ణుడు మనకు భగవద్గీతలో నేర్పింది నువ్వు ఏదైనా చెయ్యి కానీ లోపల నిష్క్రియుడవై చేయి నిమిత్తమాత్రం భవసవ్య సాచి అసలు అద్భుతమైన స్టేట్మెంట్ మా గురువు గారు నేర్పింది అమూల్యమైన రత్నాలు నేర్పారు ఆయన ఇన్ని జన్మలెత్తి ఆయనకి రుణం తీర్చుకున్నా తీరదు కానీ అద్భుతమైన మాట యాక్టివిటీ ఇన్నర్ లీజర్ అసలు దాన్ని అనలైజ్ చేస్తే ఆయన ఆ రోజు చెప్పినప్పుడు వావ్ అనుకున్నాము కానీ ఈ రోజు వారే వా అనాల్సిన పరిస్థితి అసలు ఎంత అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఒక సిద్ధాంతం అంటే అది ఇది ఆధ్యాత్మిక సాధనలోనే ఇటువంటివి సాధ్యమవుతుంది జుట్టు రాలడం తెల్లబడడం చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం ఇరవై ఏడు వనమూలికలతో తయారైన గౌదర్బార్ ట్వంటీ సెవెన్ హ్యాబ్స్ కేసు తైలం జుట్టు కుదుళ్లను గట్టిపరిచి బాల బాలనురుపును అరికట్టి చుండ్రును నివారించి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది సెవెన్ హర్బ్స్ కేస